పర్యపైన ఇలాంటివన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. శ్రీలంకను కూడా దాటిపోయా మనం. రాష్ట్రం శ్రీలంక అవుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. కొంతమంది అంటున్నారు ఇప్పుడు నేను సంక్షేమ కార్యక్రమాలు కట్ చేస్తానంట. సంక్షేమ పథకం జగన్ చేస్తే శ్రీలంక అవుతుంది అన్నోళ్ళు, ఇప్పుడు సింగపూర్ అవుతుంది, ఇలా అంతకంటే ఎక్కువ ఇస్తాను. మనం అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందట, వాళ్ళ మాదిరి వెన్నుపోటు పొడిస్తే ప్రజలను అమెరికా అవుతుందట. ఇలా మాట్లాడుతున్న వారికి మనసు గాని నీతి గాని న్యాయం గాని ధర్మం గాని ఇలాంటి పదాలకు కనీసం ఏ కోశానైనా కూడా వీళ్లకు అర్థమైనా తెలుసా అని అడుగుతా ఉన్నా.